తణుకు నియోజకవర్గంలో పన్నెంకోళ్లు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి కారుమూరి నాగేశ్వరరావుకు నలభై ఒక్క శాతం ఓటు చేరు రాగా తాజా సర్వేలో అదే నంబర్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది మరోవైపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణకు గత సర్వేలో నలభై తొమ్మిది శాతం ఓట్లు కనిపిస్తే తాజా సర్వేలో యాభై ఐదు శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది ఓటర్ మూడు టీడీపీ వైపు మరింతగా ఈ నియోజకవర్గంలో పెరిగినట్లు తాజా సర్వే రిపోర్ట్ ప్రకారం అర్థం చేసుకోవచ్చు అలాగే ఇతరులకు గత సర్వేలో పది శాతం ఓట్లు వస్తే తాజా సర్వేలో నాలుగు శాతానికి పరిమితమయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది మొత్తంగా తణుకు నియోజకవర్గంలో సానుకూల పవనాలు తెలుగుదేశం పార్టీ వైపే కనిపిస్తున్నాయి